వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టేనన్న సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ ని హైదరాబాద్ కి పోటీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక. అభివృద్ధిని అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా రావు. బీఆర్ఎస్ ని మళ్లీ మొలకెత్తనీయనని ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతలాగా హామీలిచ్చి విస్మరించలేదు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరిస్తున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి. వరంగల్ అభివృద్ధికి దాదాపు 6,000 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడి. కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు. అన్ని రంగాల్లోనూ సర్కారు విఫలమైందని ప్రజలు చెప్పుకుంటున్నారని సెటైర్స్. 6 గ్యారంటీలే కాదు 420 హామీలపైన చర్చిద్దామంటూ సవాల్. హామీలు అమలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఈటల. ఏపీ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ. పోలవరం ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అన్న సీఎం చంద్రబాబు. పోలవరం నుంచి నదులు అనుసంధానం జరగాలని ఆకాంక్ష, అప్పుడే కరువుని నివారించవచ్చన్న చంద్రబాబు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సీరియస్ యాక్షన్. కాకినాడ జిల్లా తునిలో 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు. అసభ్య పోస్టులు పెడితే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్. థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన వంశీ. వీడియో చూపించి యువతిని బెదిరించిన వంశీ స్నేహితులు. ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత యువతిని కాపాడిన తండ్రి. 4 నిందితులను అరెస్టు చేసి గాజువాక పోలీసులు స్టేషన్కి తరలింపు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మమత. ఉపాధ్యాయుడు లోకసాని వెంకయ్య నుంచి 40,000 తీసుకున్న మమత. శ్రీకాకుళంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా. మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్. జనగామ జిల్లా రఘునాథపల్లిలో దొంగలు హల్చల్. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు ఇంట్లో చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మొరం తవ్వకాలపై కొరడ. 5 టిప్పర్లు ఒక జేసీబీని సీజ్ చేసిన పోలీసులు. అనుమతులు లేకుండా మొరం తవ్వితే కేసులు పెడతామన్న ఎంఆర్ఓ. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అడవిని తలపిస్తున్న మార్కెట్ యార్డ్. ధాన్యం నిల్వ ఉంచే గోడౌన్ చుట్టూ పెరిగిన మొక్కలు, మందుబాబులు, విషసర్పాలకి నిలయంగా మారిన మార్కెట్ యార్డ్. ఆన్లైన్ ట్రేడింగ్, సైబర్ క్రైమ్ మోసాలపై ఎమ్మిగనూరులో అవగాహన ర్యాలీ. ఫేక్ లింకులు, లోన్ ఆఫర్లకి స్పందించవద్దన్న కర్నూలు ఎస్పీ బిందుమాధవ్. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మోసాలపై అలర్ట్గా ఉండాలని పిలుపు. పోలింగ్కి ముందు రోజు మహారాష్ట్రలో డబ్బు పంపిణీ వివాదం. పాల్ఘర్ జిల్లా విరార్లోని ఓ హోటల్లో హైడ్రామా. బీజేపీ నేత డబ్బు పంపిణీ చేస్తున్నారని ప్రాంతీయ బహుజన్ వికాస్ అఘాడీ ఆరోపణలు. ఈసీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్. ప్రతిపక్షాలు డబ్బు కట్టలతో వచ్చి వీరంగం కురేట్ బీజేపీ.